ప్రశుద్ధ గ్రంథంలోంచి ద్వితీప్దేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన రెండో వచ్చిన చదువుకుందాం నీ దేవుడైన యహోవ మాట నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు శ్రద్ధగా విని విని నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకుని ఎడల అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటి మీదను సమస్త జనంల కంటే దోశను ప్రియదేవ్ బిడ్డలారా ఈ చదివిన లేఖన భాగమును ధ్యానం చేసినట్టయితే మోషే భక్తుడు ద్వారా ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ శబ్ద యంత్రం ద్వారా అలాగే టెలివిజన్ ద్వారా ఎందరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో వారితో పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నారు ప్రియ బిడ్డ ఈ ఈ చదివిన లేఖన భాగానికి ధ్యానం చేసినట్టయితే ఇక్కడ నీ దేవుడు అని మాట శ్రద్ధగా విని ఎడల అంటే దేవుని మాట వింటే ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి అలాగే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా ఆయన నిన్ను నన్ను హెచ్చించే దేవుడు ఈరోజు చూడండి అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదాలు పొందాలని ఈరోజు అనేక మంది ప్రయాసపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవు ఉంది నీవు నేను కూడా ఆయన మాట వినిన ఎడల ఆయన మాట వింటేనే ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన మాట ఎవరైతే వింటారో ఆయన మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో అయితే వారందరి జీవితాలు కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి ఎలాగంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా ఆయన నిన్ను ఇచ్చించే దేవుడు ఈరోజున చూడండి ఆయన మాట విన్న వారి జీవితాల్లో ఎంతగా దేవుడు ఇచ్చించాడు ఆయన మాట విన్నవారి జీవితాల్లో ఏ రీతిగా ఆయన ఆశ్రయించాడు ఈరోజు ప్రియ దేవుడా నీవు నేను మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు పొందాలి ఆయన దీవెనలు పొందాలని అని ఆశ ఉంది అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట నీవు శ్రద్ధగా వినాలి ఇక్కడ చూడండి ఆయన మాట వింటే ఈ ద్వితీయ దేశ కాండము ఈ ఇరవై అధ్యాయం నుంచి కనుక పద్నాలుగు వచ్చినాల వరకు కూడా మనం చదివితే ఈ పద్నాలుగు వచ్చిన వరకు కూడా ఆయన మాట విన్న వారి జీవితంలో ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి ఎన్ని రకాల దీవెనలు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఆయన వారికి విజయం ఇచ్చే దేవుడు ఆయన మాట విన్న వారి జీవితాల్లో ఆయన విజయం ఇచ్చే దేవుడు ఆయన మాట వినకపోతే అపజయం పాలవుతారు అయితే ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆదిమానుడైన ఆదామ జీవితంలో మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పాడు అయ్యా ఇగో ఈ తోటలో ఉన్న ఆ వృక్ష ఫలములు తినవచ్చు కానీ అదిగో ఫలానా ఆ చెట్టు వృక్షం ఫలం మాత్రం తినవద్దని దేవుడని యోహో ఆదాముతో చెప్పాడు ప్రియా దేని గమనించండి ఎప్పుడైతే ఆదాము జీవితంలో అవ్వ వారిద్దరు కలిసినప్పుడు ఏమండి వారు తినవద్దన్న పండు అవ్వ తింది ఆ పండు తీసుకొచ్చి ఆదాముకి కూడా ఇస్తే వారిద్దరూ కూడా తిన్నారు ఇక్కడ చూడండి తినవద్దన్న పండు తిన్నారు అంటే దేవుని మాట వారు వినలేదు చూడండి వారి జీవితాల్లో వారు దేవుని మాట వినకపోవటం వల్ల ఏం జరిగిందంటే ఆ కుటుంబం మీదకి ఏమంటే వారి జీవితాల మీదకి ఆశీర్వాదం రావాల్సింది వారి కుటుంబాల మీదకి అనగా వారి బిడ్డల మీదకి అలాగే వారి తరతరాల బిడ్డలందరి మీదకి శాపం వచ్చింది ప్రియా దేని బిడ్డ ఈరోజు దేవుని మాట వింటే ఏం వస్తుంది మనకి ఆశీర్వాదం వస్తుంది అయితే ఆయన మాట వినకపోతే శాపాలు వస్తూ ఉన్నాయి అయితే దేని బట్ట ఈరోజు మన జీవితాన్ని ఆలోచన చేయాలి ఈరోజు మన జీవితాన్ని మన భవిష్యత్తును ఒకసారి ఆలోచన చేయగలిగితే నీవు నేను ఆయన మాట వింటున్నామా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యం ధ్యానం చేసిన తర్వాత దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆశీర్వాదాలు వస్తాయి ఇక్కడ దేవుళ్ళు దేవుడు కొరకు సిద్ధపరిచించాడు అయితే మరి ఆ శాపాలు ఎవరి కోసమయ అంటే దేవుని మాట వినయోకుండా చేసేది సాతానుడు దేవుని మాట వెనుకోకుండా దేవుని వాక్యాన్నిసారిగా జీవించుకోకుండా అపవాది ఈరోజు అనేక మంది జీవితాలను పాడు చేస్తూ ఉంది అందుకని దేవుని మాట వినాలి కానీ అపవాది మాట కాదు వినవాల్సింది ఇక్కడ ఆదాము జీవితంలో వారు దేవుని మాట వినలేదు సాతాను యొక్క మాట వినటం వల్ల వారి జీవితాల్లోకి శాపం వచ్చిందండి మరి బిడ్డ మీరు నీవు నేను మనం గమనించినట్లయితే మనకి దేవుని యొక్క దీవెనలు కావాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి ఈరోజు అనేక మంది జీవితాల్లో అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి అయ్యా నాకు దీవెన కావాలి అని మనం దేవుని సన్నికి వస్తాం అయితే ఆయన మాట మాట వింటున్నావా ఆయన మాట ప్రకారం జీవిస్తున్నామా ఆయన మాట వింటే ఎన్ని రకాల ఆశీర్వాదాలు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను ఆశ్రయిస్తాడు నిన్ను దీవిస్తాడండి బైబిల్ అందులోంచి కనుక ఆది కాండం పన్నెండవ అధ్యాయములో మొదట వచ్చాను గనక మనం చదివినట్లయితే యహోవా నీవు లేచి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ దేశము నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము వెళ్ళుము ఇక్కడ ఆ ప్రియా దేవుని బిడ్డ మీరు గమనించినట్లయితే అబ్రాహ్మ జీవితంలో దేవుడు అబ్రాహ్మతో మాట్లాడుతున్నాడు అబ్రాహ్మ ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహమా నేను నిన్ను దీవిస్తాను అయితే నీవు ఉన్న స్థలంలో నుంచి నువ్వు లేచి అదిగో నీ బంధువులే కావచ్చు నీ తండ్రి ఇంటి వారినే కావచ్చు ఏమండి అందరు కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరు అన్నాడు ప్రియ దేని బిడ్డ ఆయన మాట వింటే దేవుడు దీవిస్తాడు ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి అక్కడ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాను ఈ రోజున ప్రియ దేని నువ్వు గమనించాలి నువ్వు దేవుడి మాట వింటే దేవుడిని ఆశీర్విస్తాడు ఇంకా నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చిస్తాడు ఈరోజు మనం దేవుడు హెచ్చిస్తాడు ఎప్పుడు హెచ్చిస్తాడంటే ఆయన మాట వింటే హెచ్చిస్తాడు ఆయన మాట ప్రకారం జీవిస్తే హెచ్చిస్తాడు ఎంతవరకు హెచ్చిస్తాడంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నిన్ను నన్ను ఆయన హెచ్చించే దేవుడు అయితే ఇక్కడ అబ్రహాం జీవితంలో కనుక మనం ధ్యానం చేస్తే దేవుడి మాట విన్నాడు ఆ మాట వినేం ఏం అక్కడ నుండి బయలుదేరాడు అంటే దేవుడి మాట విన్నాడు అక్కడ బయలుదేరాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో కనుక ఆలోచన చేస్తే యో యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు యోనా ఇదిగో నువ్వు ఇక్కడ నుండి బయలుదేరి ఇదిగో పలానా గ్రామానికి వెళ్ళన్నాడు ఏమంటే పలానా పట్టణానికి వెళ్ళన్నాడు అంటే నువ్వు పట్నానికి పట్టణానికి బయలుదేరమని చెప్తే యోనా విన్నాడు కానీ నువ్వునే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు అతడు ఎప్పేకి పోయి తరుచిస్కెళ్లే వాడకి టికెట్ కొనుక్కొని వాడలో ప్రయాణాలు చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలరా ఇక్కడ గమనించండి యోనాతో దేవుడు మాట్లాడితే యోనా విన్నాడు కానీ విన్నాడు కానీ నువ్వునే పట్టణానికి బయలుదేరమంటే అతడు తరుశికి వెళ్ళే పట్టణానికి బయలుదేరాడు అంటే ఈ రోజు అనేక మంది జీవితాల్లో బ్రదర్ మేము దేవుని సనికి వస్తున్నాం దేవుని మాటలు వింటున్నాం అని నన్ను చెబుతున్నారు మంచిదే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుస్తున్నావా అబ్రామతో దేవుడు చెప్పాడు అబ్రామా నీ బంధువులను నీ తండ్రిని ఏమండే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరా అన్నప్పుడు విన్నాడు విని బయలుదేరాడు యోనా విన్నాడు కానీ పట్టణానికి బయలుదేరమంటే అతడు తర్శిస్ వెళ్ళే వాడకి టికెట్ కొనుక్కున్నాడండి ప్రియ ప్రియా దేని వినటం వేరు ఏమండి ఆ మాట ప్రకారం నడవటం వేరు ఈరోజు అనేక మంది జీవితంలో వింటున్నారు కానీ ఆ మాట ప్రకారం నడలేకపోతున్నారు ప్రియా దేని లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవుని యొక్క మాటను వింటే ఆయన నీ జీవితంలో నిన్ను ఆశ్రయిస్తాడు నీ జీవితంలో నేను గొప్పగా చేస్తాడు అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడండి అయితే ఇక్కడ యోన దేవుని మాట విన్నాడు కానీ ఆయన మాట ప్రకారం నడవలేదు అబ్రహాం జీవితంలో దేవుడు చెప్పాడు నువ్వు లే అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు అందరూ విడిచిపెట్టేశాడు ఏమంటే అక్కడి నుంచి బయలుదేరి దేవుడు చూపించే ప్రాంతానికి అబ్రహాము బయలుదేరాడు ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నువ్వు అడుగు వేస్తావో అప్పుడైన మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు ఆయన దీవెనలు మన మీద వస్తాయండి మరి యోనా జీవితంలో ఆయన మాట విన్నాడు కానీ మాట ప్రకారం నడవలేదు యోనాథ్ జీవితంలో ఎన్ని రకాల శ్రమలండి ఏమండి ఆ ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు వాడలో ఉన్నవారికి శ్రమలే వాడలో ఉన్నవారికి కష్టాలే దేవుని మాట ఏ వ్యక్తి అయితే వినడో ఆ వినని వ్యక్తి ద్వారా అండి ఆ వ్యక్తికి శ్రమలు ఆ వ్యక్తి ద్వారా ఆ ఇంటిలోనికి శ్రమలు ఆ కుటుంబంలో శ్రమలు ఆ సంఘంలో శ్రమలు ఆ ప్రాంతంలో కూడా అనేక మందికి శ్రమలు కలుగుతాయి ప్రియా బిడ్డ దేవుని ఉద్దేశం నిన్ను శ్రమలు పాలు చేయాలని కాదు ఏ వ్యక్తి అయితే దేవుని మాట వినడో ఆ వ్యక్తి శ్రమలు పాలవుతాడు ఏ వ్యక్తి దేవుని మాట వినడో ఆ వ్యక్తి కష్టాలు అవుతాడండి ఆదాము జీవితాలు కనుక మనం ఆలోచన చేస్తే తినవద్దన్న పండు తిన్నాడు తినవద్దన్న పండు తినడం ద్వారా జరిగింది ఏంటంటే అతని జీవితంలో ఎన్ని రకాల శ్రమలు ప్రారంభమైన ఒకసారి మనం గమనిస్తే ఆది కాండా మూడాధ్యాయము పదిహేడవ వచ్చిన కనుక మనొకసారి ధ్యానం చేసినట్లయితే

ఎవరి మాట విన్నాడు తన భార్య మాట విన్నాడు అంటే తన భార్య ఎవరి మాట ఉంది సర్ప మాట వింది అపవాది మాట విన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ వారి జీవితాల్లో ఆశీర్వాదంగా ఉండవలసిన ఆదాము దీవునికరగా ఉండవలసిన ఆదాము ఏ రీతిగా అంటే అక్కడ శ్రమలు తెచ్చుకున్నాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుని మాట వినుకోకుండా దేవుని మాటకు లోపడుకోకుండా ఆయన మాట ప్రకారం జీవించుకోకుండా ఈరోజు అనేక మంది జీవితాల్లో శ్రమలు తెచ్చుకుంటున్నారు అబురాముని జీవితంలో దేవుని మాట విని అందుకనే నిన్ను ఆశీర్వదిస్తాను నేను అనేక మందికి ఆశ్చర్యంగా ఉంచుతాను ప్రియా బిడ్డ ఈ సందేశం నీ జీవితంలో నీవు ఎవరి మాట వింటున్నావు దేవుడి మాట వింటున్నావా దేవుడిని ఆశ్రదిస్తాడు దేవుడి మాట ప్రకారం నడుస్తున్నావా నేను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడండి అబ్రహాము జీవితంలో దేవుడి మాట విన్నాడు కాబట్టి అబురాముని దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా చేశాడు ఇక్కడ ఆదాము జీవితంలో ఆదాము ఎవరి మాట విన్నాడంటే దేవుడి మాట వినలేదండి ఆదాము ఎవరి మాట అంటే అవో మాట అనగా తన భార్య మాట విన్నాడు అందుకని జరిగింది ఏంటంటే అతడు ఆ ముళ్ళతుప్పుల్లో తుప్పుల్లో గచ్చపొదల్లో అది నేల శపించబడిపోయింది అండ్ ఈ రోజున అనేక మంది జీవితాల్లో మనం చూస్తే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారా శాపాన్ని కోరుకుంటున్నారంటే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏం కోరుకుంటున్నారు దేవుడు అంటున్నాడు నా మాట విను నా మాట వింటే నిన్ను ఆశ్రయిస్తాను నా మాట వింటే నీకు దీవులు వస్తాయి భూమి మీద సమస్త జన్మ కంటే కూడా నేను హెచ్చిస్తానని చెప్పి దేవుడు తన వాక్కు ధర మాట్లాడుతుంటే ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదాన్ని కోరుకోలేకపోతున్నారు ఈరోజు అనేక మంది జీవితాల్లో మేలు పొందుకోలేకపోతున్నారండి ప్రియ దేని ఈ రోజున ఈ సదిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే మొదటి సమయాల గ్రంథం పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నీవు చేత నీవుతో మాట నీవు మాట వినక దోపుడి మీద ఎగబడి ఇక్కడ చూడండి సవులు జీవితంలో దేవుడు చెప్పిన మాట వినలేదు సమయాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా దేవారా అమానేకుల్ని సంహరించమని సమయాల ద్వారా దేవుడు సవులతో మాట్లాడినప్పుడు సవులు విన్నాడు సమయాలు చెప్పిన మాట విన్నాడు అమాలేకుల్ని సంహరించమని చెప్పినప్పుడు విన్నాడు కానీ అమాలేకుల్ని సంహరించలేదు కొన్ని సంహరించాడు కొన్ని దాచిపెట్టాడు అయితే ఇప్పుడు సమయల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సౌలా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా రాజుగా నిన్ను రాజుగా అభిషేకించుకున్నాడు కదా మరి ఇప్పుడు దేవుడు చెప్పిన మాట కదా దేవుడు దావిజను ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ సమయల ద్వారా దేవుడు సవులతో మాట్లాడుతుంటే సవులు దేవుడి మాట వినలేదు సమయలు మాటను తృణీకరించాడు అంటే సమయలు అనగా దేవుడు సమయల ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజున రోజున ప్రియా దేవుని బిడ్డ దేవుడి నీతో సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అనాలోచనగా ఉండకూడదు అశ్రద్ధగా ఉండకూడదు ఎందుకంటే దేవుని మాట అది దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడచ్చు వాక్యం ద్వారా నీతో మాట్లాడవచ్చు కళల ద్వారా మాట్లాడవచ్చు దర్శనం ద్వారా దేవుడినితో మాట్లాడతాడు అయితే ఏ విధంగా దేవుడి నీతో మాట్లాడతాడు అయితే ఆ మాట నువ్వు నిర్లక్ష్యంగా ఉంచుకోకూడదు ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉంటే దానివల్ల నీకు ఆశీర్వాదాలు రావు దానివల్ల శాపాలే వస్తాయి అయితే సమయాల ద్వారా దేవుడు మాట్లాడుతూ సవులతో నువ్వు ఎందుకు దేవుడు మాట వినలేదు ఎందుకు దేవుని మాటను ధృవీకరించావు ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుని మాట వినకోకుండా ధృవీకరించడం ద్వారా వారి జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు వారి జీవితంలో దీవులు కోల్పోతున్నారు అందుకని ఇక్కడ ఈ సవులు తన జీవితంలో దేవుని మీద తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మాట వినపోవటం వల్ల తిరుగుబాటు చేసినట్టు లెక్కే అయితే సమయాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సవులా ఎందుకు దేవుని మాటను వినలేదు మొదటి సమయాల కదా పదిహేను అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం అందుకు ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన ఒకడు గై కొనుట వలన సంతోషించిన సంతోషించినట్లు ఒకడు దహన బలు ఇక్కడ చూడండి సమయాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సమయాల ద్వారా దేవుడు సవులతో మాట్లాడుతున్నాడు ఆయన సెలవిచ్చిన మాట ఆయన సెలవిచ్చిన ఆజ్ఞ గై ఆయన మాట వినినట్లెక్క ఆయన మాట వింటే ఆయన ఎంత సంతోషిస్తాడు నా ప్రియా దేవుని బిడ్డారా ఆయన మాట నువ్వు వింటే ఎంత సంతోషం ప్రభుకి ఎందుకంటే నీ మీదకు దీములు వస్తాయి నీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి నీ మీదకి ఎన్ని రకాల ఆశీర్వాదాలు వస్తే అప్పుడు ఎవరు సంతోషిస్తారని దేవుడు సంతోషిస్తాడు అయితే ఇక్కడ సౌల విషయంలో దేవుడు సంతోషపడతలేదో ప్రియా దేవడా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉంటే దేవుడు సంతోషపడడు నువ్వు ఆయన మాట వింటే నీ విషయంలో ఆయన సంతోషిస్తాడు నీ విషయంలో ఆయన ఆనందిస్తాడు ఎందుకంటే నీ మీదకి దీవెనలు వస్తాయి నేను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు నేను అనేక మందికి దీవునికరగా చేస్తాడు కాబట్టి ప్రియా ఈ చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నువ్వు ఎంతకాలము దేవుని మాట వెనుకోకుండా ఎంతకాలము దేవుని వాక్యాన్నిసారిగా జీవించుకోకుండా జీవిస్తూ ఉంటే అపజయాలే కానీ ఏమండి ఓటమే కానీ ఎక్కడ కూడా మన జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించలేవండి ఒక రోజున పేతురు జీవితంలో ఏమండి దేవుడి మాట వెనుకోకుండా ఆయన సొంత ఆలోచన ప్రకారం తనకు తోచినట్టుగా అతడు గల్లయ్య సరస్సులో సేవలు పడతానికి వెళ్తే ఒక్క చేప కూడా పట్టలేకపోయింది ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు ఎందుకో తెలుసా ఆ సరస్సులో చేపలు ఉన్నాయి కానీ ఒక్క చేప కూడా అతనికి దొరకలేదు కారణమే తెలుసా ఈ లోకంలో దీవెనలు ఉన్నాయి ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉన్నాయి అవి ఎవరికి దొరుకుతాయి అంటే అవి ఎవరి మీదకి వస్తాయంటే దేవుని మాట వినే వారి మీదకి వస్తాయి ప్రియా బిడ్డలారా పేతుడి జీవితంలో ఓడిపోయాడు పేతురు జీవితంలో వాటం పాలైపోయాడు ప్రియా దేన్బిట్లరా ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ద్వితీయో దేశ ఖండము ఇరవై ఎనిమిదో అధ్యాయములో ఏడవ వచ్చినవో గనక ఒకసారి మనం ధ్యానం చేద్దాం నీ మీద పడు నీ శత్రువులను నీ మీద పడు నీ శత్రువులను నీ శత్రువులను యహోవాని ఎదుట హతమగునట్లు చేయును ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను చేయును వారు ఒక త్రోవన వారు ఒక త్రోవను నీ మీద బయలుదేరి వచ్చి నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు ఏడు త్రోవలు నీ ఎదుట నుండి ఎదుట నుండి వారిపోవుదురు వారిపోవుదురు దేవుని సోదరు పెట్లారా ఈ రోజు నువ్వు ఆయన మాట వింటే ఏం జరుగుతుందో తెలుసా శత్రువులు నీ మీదకి వస్తే నువ్వు ఆయన మాట వింటే నువ్వు ఆయన మాట ప్రకారం నడిస్తే నీ ఎదుట నిలబడలేరు వారు ఒక త్రోవ నీ దగ్గరికి వస్తే నీవు దేవుడి మాట వింటే దేవుడి మాట ప్రకారం నడిస్తే వారు ఏడు త్రోవలుగా ఎవరు నీ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పారిపోతారండి ప్రియదేవి పెట్లరా అంటే నువ్వు ఆయన మాట వింటే నీకు దేవుడు విజయం ఇస్తాడు నువ్వు ఆయన మాట వింటే నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడు నీ జీవితంలో వాటమి పాలు ఉండదు నీ జీవితంలో ఓడిపోట ఉండదు ఎందుకంటే పేతురు జీవితంలో దేవుని మాట ప్రకారం నడవలేదు దేవుని మాట ప్రకారం కాకుండా తన ఇష్ట ప్రకారముగా అతడు చేపలు పడతాకెళ్తే అక్కడ ఓడిపోయాడు చేపలు ఒక్క చేప కూడా అతనికి దొరకలేదండి వల వేశాడు కానీ ఒక్క చేప కూడా దొరకల చేపలన్నీ కూడా పక్క వెళ్ళిపోయినాయి అక్కడ పేతురు ఓడిపోయాడు అయితే పేతురు ప్రభు చెప్పిన మాట ప్రకారం అయ్యా నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానని చెప్పాడు ఏమండి ఆయన మాట ప్రకారం నువ్వు నడిస్తే నీ జీవితంలో విజయాలు చూస్తావు ఆయన మాట ప్రకారం నడిస్తే నీ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదంగా నిన్ను దేవుడు చేస్తాడు ఈరోజు ప్రియాదేబెట్టారా పేతురు దేవా నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అన్నాడు ఆయన మాట వింటే ఆశీర్వాదాలు ఆయన మాట వినే వారికి ఆశీర్వాదాలు వస్తాయి ఈ రోజున ప్రియా దేని బిడ్డ నువ్వు చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే దాకా ఓటమి పాలైపోయావా ఇప్పుడు దాకా అవమానం పాలైపోతున్నావా ఇప్పుడు దాకా సమాజంలో సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయా ప్రియా దేని బిడ్డ నువ్వు గమనించాలి నా జీవితంలో నేను దేవుని మాట ఎన్నుకోకుండా ఏమండి నా ఇష్టానుసారంగా నా ఆలోచన ప్రకారం నాకు తోచినట్టుగా నేను జీవించాను ఆఖరికి చివరి ఆఖరికి నా పరిస్థితి చాలా భయంకరమైన దారుణమైన పరిస్థితి ఏమండి దారిద్ర్యం నా మీదకి వచ్చేసింది ఏమండి నా కుటుంబంలో దారిద్ర్యం వెలుబాటు చేస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఏమండి జేబుకి చిల్లు పెడితే ఎట్లా ఉంటుందో ఏమంటే ఎంత కష్టపడినా సరే ఆ కష్టచిత్తు అంతా కూడా చిల్లి పడిన సంచులు వేసినట్టు అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఏంటని ఆలోచన చేసినప్పుడు దేవుడు తన వాకుల మాట్లాడి అదిగో నా మాట వింటే నీవు నీ జీవితంలో ఎన్ని రకాల ఆశీర్వాదాలు కోల్పోతున్నావో ఇప్పుడు నా మాట వింటే ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి వస్తాయి ప్రియా దేని బిడ్డ దేవుడు తన వాక్కుల మాట్లాడినప్పుడు ఏమంటే నేను దేవుడి మాట వినకపోవటం వల్ల ఏమంటే నా జీవితంలో ఎంత దరిద్రం అంటే చెప్పడానికి లేదు బైబిల్ అందులో చిన్న కుమారుడు కనుక దేవుని మాట అనగా తండ్రి మాట వినకపోవటం వల్ల అతని జీవితంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే పందులు తినే పొట్టు తినడానికి అతను ప్రయత్నం చేస్తే పందులు అతను తోసేస్తున్నాయండి పందులు కూడా అతను అసహించుకున్నాయి తన జీవితం మీద తనకి అసహ్యం పుట్టించింది తన పరిస్థితులు తనకి అసహ్యం పుట్టించినాయి ఒకప్పుడు నా జీవితంలో కూడా నా పరిస్థితులు ఎంత చూస్తున్నాం అప్పుడు నాకే అసహ్యం పుట్టించినాయి ఎందుకంటే అన్ని విషయంలో విఫలమైపోయాను అన్ని విషయంలో ఫెయిల్ అయిపోయానో అలాంటి పరిస్థితుల్లో దేవుని మాట వినటం నా జీవితంలో ఎప్పుడైతే మొదలు పెట్టానో ఆ రోజు నుంచి దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా దేవుడు వాడుకోవటం మొదలు పెట్టాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనికరంగా దేవుడు చేశాడు కారణం ఆయన మాట వినటం వల్ల ప్రియా దేని ఈ చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నీ ఉన్న ప్రాంతంలో ఏమన్నా నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉందేమో ఒకవేళ అదిగో నీ బంధువులు నువ్వు నీ బంధువులు నిన్ను అసహ్యంగా చూస్తున్నారేమో నీ జీవితం నీకే అసహ్యం పుట్టిస్తుందేమో ప్రియా దేని బట్టి ఒకసారి ఆలోచించు ఈ రోజైనా ఈ సందేశం ద్వారా నీవు దేవుని మాట వినడానికి లోబడితే ఆయన మాట వినడానికి అంగీకరిస్తే ఇప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు అదిగో పేతురు ఓడిపోయిన పేతురు ఆయన మాట విన్నాడు ఆయన మాట విని వల వేస్తే ఏమండి ఆ సరస్సులో ఉన్న చేపలన్నీ కూడా ఆయన వలలోకి వచ్చి పడిపోయినాయి ఇప్పుడు వలలాగుతుంటే ఏమండి ఎంత ఆనందమో ఆయన వలలాగుతుంటే ఎంత సంతోషమో కారణం ఎంత సంతోషమో చెప్పడానికి లేదు ఈ ఇంత సంతోషం పేదరికి ఎక్కడొచ్చిందంటే దేవుని మాట విన్నాడు ఆయన మాట వింటే దీవులన్నీ కూడా ఆ వలలోకి వచ్చేసినాయి దీవులన్నీ కూడా ఆయన మీదకి వచ్చేసాయి ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆయన మాట వినుకోకుండా ఎంత కాలం జీవిస్తుంటావు ఆయన మాట వెనుకోకుండా ఎంతకాలం కాలం గడుపుతుంటావు ఆయన మాట వెనుకోకుండా ఎంతకాలం శాపన అనుభవిస్తావు ఆయన మాట వెనుకోకుండా ఎంతకాలం దారిద్రం అనుభవిస్తావు ప్రియ దేని బిడ్డ ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎనభై ఎటో కేత్తున పదమూడు వచ్చిన గనక చదివితే అయ్యో అయ్యో నా ప్రజలు నా మాట వినిడలా ఇజ్రాయేలు ఇజ్రాయేలు నా మార్గములను నా మార్గం అనుసరించి ఎంత మేలు ఇక్కడ చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట విని ఎడలా ఎంత మేలు నా ప్రియా దేని పెట్టలేరా మేలు కలగాలంటే మన జీవితం ఆశీర్వాదంగా మార్చబడాలంటే మన కుటుంబాలు దీవెనికరగా మార్చబడాలంటే ప్రియా దేనిపెడ్డ దేవుడినితో మాట్లాడుతున్నాడు నీవు ఆయన మాట వింటే చాలు ఆయన మాట ప్రకారం నడిస్తే చాలు ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి వస్తాయి దీవులన్నీ నీ మీదకి వస్తాయని దేవుడు తన దాసుల ద్వారా దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ నీ ముందు నిలబడిన నా జీవితంలో ఒకసారి ఆలోచన చేయగలిగితే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దారిద్ర్యం అనుభవం అనుభవించిన పరిస్థితుల్లో ఏమంటే దేవుని మాట విన్నాను ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తూ మొదలుపెట్టినప్పుడు ఏమంటే ఆయన వాక్యం ఎప్పుడైతే నా జీవితంలో ఆయన మాట ప్రకారం నడుస్తూ మొదలుపెట్టానో ఆ రోజు నుంచే దీవుని ఆయన ఆశీర్వాదాలు నా మీదకి రావటం మొదలు పెట్టాయి గమనించండి ఆశీర్వాదం మన మీదకి వస్తుంది అంటే అర్థం తెలుసా మన మీద ఉన్న శాపం పోతుంది మన మీద ఉన్న దారిద్రం పోతుంది ఏమండి అలాంటి వ్యక్తిని దేవుడిని ఎంతమందికి దీవుని కరగ చేస్తాడో ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఏమండి ఆయన మాట వినుకోకుండా నీ మీదకి దీవులు రావండి రెండవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ఆ స్త్రీ లేచి ఆ స్త్రీ లేచి మాట చొప్పున చేసి దేవజని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని తన ఇంటి వారిని తోడుకొని పిలిపుల దేశం పోయి ఫిలిప్ల దేశంకు పోయి ఏడు సంవత్సరంలో అక్కడ ఏడు సంవత్సరంలో అక్కడ వాసము చేసి వాసము చేసిన ప్రయాదేట్లారా ఎలిసా ప్రవక్త తాను బ్రతికించిన బిడ్డ అయిన బిడ్డ తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఏడు సంవత్సరాలు ఇక్కడ క్షామం రాబోతుంది ఈ ప్రాంతంలో కాబట్టి ఇక్కడ నువ్వు కరువులు ఉండటానికి వీళ్ళేదు కాబట్టి నీవు ఇక్కడి నుంచి బయలుదేరి నీవు ఎక్కడ ఉండటం నీకు అనుకూలమో అక్కడికి వెళ్ళు అక్కడ ఏడు సంవత్సరాలు నువ్వు నివాసం చెయ్యి అని చెప్పాడండి ఫిర్యాదు ఏమి పెట్టారా ఆమె దైవజను చెప్పిన మాట ప్రకారం వింది ఏమండి ఆయన చెప్పిన మాట ప్రకారం విని ఏమండి తన ఇంటి వారందరూ కూడా తీసుకొని పిలుపు దేశంలో ఏడు సంవత్సరాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఆమె ఎవరి మాట విందండి దైవజను చెప్పిన మాట వింది ఈరోజు మన జీవితాల్లో ఆయన చెప్పిన మాట వింటే అది నీకు మేలు కదా ఈ రోజున మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి దయజన్ చెప్పిన మాట వినాలి దేవుడు తన వాకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వినాలి ఆమె ఎంటని లేచిందండి దైవజన్ చెప్పిన మాట ప్రకారము ఎంటనే ఆ ఊరు వదిలిపెట్టింది ఆ ఇల్లు వదిలిపెట్టింది అక్కడున్న వారందరూ వదిలిపెట్టేసి ఆమె పిలుపు దేశంలో ఏడు సంవత్సరంలో నివాసం చేసాడు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చూడండి కరువు వచ్చింది ఆ దేశంలో కరువు వచ్చింది కానీ ఆమె దేవుని మాట వింద కాబట్టి కరువు ఆమె ఇంటిలో లేదు ఏమండి ఆ మాట వినకపోతే కరువు ఆమె ఇంట్లోకి వచ్చేది ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏమండి మా ఇంట్లో కరువు అండి ఏమండి మా జీవితంలో ఎంత కరువు అంటే చెప్పడానికి లేదండి వ్యాపారంలో కరువు ఉద్యోగంలో కరువు ఏమంటే కుటుంబంలో కరువు కారు అంటే తెలుసా నీవు దేవుని లేకపోతున్నావేమో ఆలోచించు ఆమె కరువు వచ్చింది కానీ ఆమె కరువులో లేదు ఎందుకంటే దేవి దేవుని చెప్పిన మాట ఆమె వింది తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి ఆమె ఆ గ్రామానికి వచ్చిందండి అప్పుడు దయచండ్డు ఆ చెప్పిన మాట ప్రకారం వెళ్ళింది మళ్ళీ తిరిగి ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది అయితే ఐదవ వచ్చిన కనుక మనం చదివితే మళ్ళా రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా భూమి గురించి నా ఇంటిని గురించి విచారణ కోసం ఆమె ఆ రాజుగారి దగ్గరికి వెళ్తే అదే సమయంలో రాజుగారు ఎలుసా చేసిన అద్భుతమైన కార్యాలు ఒక కార్యం చెప్పమని తన దగ్గర ఉన్న పని వారిని అడిగినప్పుడు అదిగో తను బ్రతికించిన బిడ్డ గురించి ఆమె ఆ రాజుగారి దగ్గర చెబుతున్నారు అదే సమయంలో ఆ తల్లి ఆ కుమారుడు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం అప్పుడు అంటాడు రాజుగారితో అయ్యా రాజుగారు అదిగో తెలిసా చేసిన అద్భుతమైన కార్యాలయం నీకు చెప్పానే అదిగో బతికించిన బిడ్డ వీడే ఆ తల్లి ఏమే అని చెప్పి అక్కడ రాజుగారితో చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు అడుగుతాడు అమ్మా ఏంటి వచ్చావంటే అయ్యా ఇగో నేను నన్ను దయచండ్డు ఏడు సంవత్సరాలు ఇదిగో ఈ ప్రాంతంలో నుంచి వదిలిపెట్టి ఎలమన్నప్పుడు నేను వెళ్ళాను ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను నా ఇంటి గురించి నా భూముని గురించి విచారం వచ్చాను చెప్పినప్పుడు అప్పుడు అంటాడు అది ఒక అధిపతి నియమించి ఆమె సొత్తు యావత్తు కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టినప్పుడు నుండి ఎన్ని సంవత్సరాలు అయితే పంట వచ్చిందో అన్ని సంవత్సరాల పంట ఆమెకి ఇవ్వమని అక్కడ రాజుగారు ఆగి మనం చూస్తా ఉన్నాం ప్రియా దేవుని పెట్టారా ఆమె దేవుని మాట వింది దైవజుని మాట వింది కాబట్టి కరువులో లేదు అయితే ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఆ సంవత్సరం ఏడు సంవత్సరాల పంట తీసుకొచ్చి ఆమె ఇంట్లో వేసారు ఈ రోజున ఆశీర్వాదాలు వెనక మలొస్తాయి ఆశీర్వాదాలు ఇంట్లోకి వస్తాయి అంటే నీవు నేను ఆయన మాట విన్నప్పుడు ప్రియా దేని పెట్టలేరా ఆ స్త్రీ లేచి దయజ్ఞ చెప్పిన మాట ప్రకారం చేస్తే కరువులో ఆమె కరువులో అనుభవించలేదు ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత వస్తే ఏడు సంవత్సరాలు పడిన అంతా కూడా తిరిగి ఆమె ఇంట్లోను రాజుగారు వేయించడానికి మనం చూస్తూ ఉన్నాం ఫిర్యాదు దేని బిడ్డ ఈ రోజు సందేశం ద్వారా నీవు దేవుడి మాట విను ఆయన మాట ప్రకారం జీవిస్తే అప్పుడే దేవుడిని పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఉన్న స్థలంలోనే ఉన్న పాటున నువ్వు దేవా దేవాయి రోజు నుంచి నీ మాట వింటానని చెప్పి నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్టు అద్భుతమైన కార్యాలని దేవుని పట్ల చేస్తాడు అటు సందేశం ద్వారా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర ప్రేమ గల దేవా మీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన మీ నామమున కొందరాలు స్తోత్రాలు తెలుస్తున్నాం దేవా నీ మాట వింటే దీవులు మా మీదకి వస్తాయి భూమి మీద సమస్త జన్మల కంటే మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడు నాయన ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే దేవా నీ మాటలు విని ప్రభా మీ మాట ప్రకారం జీవిస్తానికి నిర్ణయించుకున్నారో వారందరి మీద ఇప్పుడే మీ దీవులతో మీ ఆశ్రాలతో తృప్తిపరిచి బలపరచండి వారి మీద శాపను తొలగించి వారి మీద దారిద్యం తొలగించి మీ దీవులతో నింపి మీరు మాత్రం మహిం పొందమని దేవా ఈ స్టెల్ ద్వారా ఎందరైతే ఈ యొక్క సందేశం ఉన్నారో వారందరూ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీరే మయం పొందమని ఏ సని ప్రార్థించి స్థుతించి వేడుకొని పొందిన ఆమె తండ్రి ఆమెను మన తండ్రి అందరికీ ప్రేమ కుమారునేశు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మాని సహవాసం సమాధానం చేరొచ్చు మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప సదాకాలు మనందరితో నడిపించను గాక ఆమెన్ ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు నేస్తు క్రీస్తు అమ్మ వందనాలు మరి ఈ టెలివిజన్ పరీక్షల ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెట మన చేస్తూ పాస్టర్ చేర్చి ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనో చేస్తూ ఈ మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్ల ఆరాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్టతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము ఫాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ ప్రియదర్శిని నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్లు మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ এইট ও নাই নাইন চেভেন ফাইভ এইট